అలాగే చేయండి కాళ్ళు అప్పుడు తిప్పి కూర్చొని స్ట్రైట్ గా ఉండి టోస్ పైన తాం త తదిన్న తై త తదిన్న ఓకే కూర్చొని లేసి స్ట్రెచ్ అయ్యాక 1 2 ఓకే మళ్ళీ ఒకసారి చెప్తాను టోస్ పైన కూర్చొని 1 2 ఈ స్ట్రెచ్ చేసిన కాలు 3 అని బ్యాక్ వేసి మళ్ళీ వెనకాల వేసిన కాలు సైడ్ కొట్టి ఇది బ్యాక్ వేయండి 1 2 3 4 ఇది రైట్ లెఫ్ట్ సైడ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి తాం త తదిన్న తై త తదిన్న ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తాం త తదిన్న తై త తదిన్న ఈ స్టెప్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ తాం త తదిన్న అన్నప్పుడు స్ట్రెచ్ చేసిన లెగ్ వెనకాలేసి 3 4 ఇది గుర్తుపెట్టుకోండి అండ్ కూర్చొని లేచినప్పుడు స్ట్రైట్గా ఉండి కూర్చోండి స్ట్రైట్గా ఉండే లేవండి ముందుకి వంగడం అలాంటివి చేయకండి ఇప్పుడు ఇదే స్టెప్కి మనం హ్యాండ్స్ ఎలా చేయాలో చూద్దాము తాం త తద్దిన్న తై త తద్దిన్న తాం తిన్న తై తిన్న ఇప్పుడు ఐ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాము తాం తిన్న సేమ్ ఫస్ట్ స్టెప్ లాగానే తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న ఇప్పుడు లెగ్స్ హ్యాండ్స్ ఐ మూమెంట్ తో సహా ఎలా చేయాలో చూద్దాము కటగా ముఖంలో కూర్చొని చేయి ఇలా పెట్టి నేను ఎప్పుడు చెప్తాను ఎల్బోస్ అప్ ఇలా ఉండద్దు తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న ఇదే స్టెప్ నా స్టూడెంట్ త్రిపుర చేసి చూస్తుంది తాళంతో పాటు ఒకసారి చూడండి తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న తాం తిన్న తై తిన్న తిన్న తై తిన్న చూడండి ఇందులో నేను సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ చెప్పట్లేదు అది డిపెండ్స్ ఆన్ అవర్ స్టామినా సో మీరు ఎఫర్ట్ పెట్టి బ్యాలెన్స్గా బాడీ కంట్రోల్లో పెట్టి మీరు హ్యాండ్స్ బాడీ మొత్తం కంట్రోల్లో పెట్టి ఇది ప్రాక్టీస్ చేయండి నేను సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ ఇందులో చూపించట్లేదు సో మీరు ప్రాక్టీస్ చేయండి వీడియోలో చూపించిన విధంగా ప్రాక్టీస్ చేయండి వీలైతే ప్రాక్టీస్ చేసిన వీడియోస్ నాతో షేర్ చేయండి